అయితే మొత్తం ఈ కమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు డే చూస్తా కొంతమందితో నేను కాంటాక్ట్ లో ఉంటా ఎందుకంటే రెగ్యులర్ గా కొంతమంది వాళ్ళ వాళ్ళు వాళ్ళని గమనిస్తా నేను వీళ్ళు మనం చెప్పింది ఏదైనా అర్థం చేసుకుంటారా కొంచెం కల్చర్ ఉందా లేదా వీళ్ళలో వీళ్ళతో మనం మాట్లాడచ్చు అనుకున్న వాళ్ళతో మాట్లాడతా కల్చర్లెస్ పీపుల్ వీళ్ళని ఎంటర్టైన్ చేసి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అనిపించిన తర్వాత కట్ చేసేస్తాను తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది అందులో నేను ఈ సీరియల్ చూడలేదు కానీ నేను ఇలా అనుకుంటున్నాను అని బ్లాక్ బోర్డులు కట్టి మరి కొంతమంది పెడుతుంటారు నీకు నచ్చనప్పుడు చూడొద్దు వదిలేయి పైగా మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ దట్ హీరో అంటారు ఫ్యాన్ ఆఫ్ దట్ హీరోయిన్ అంటారు వాళ్ళని పాపం నాకైతే నేను కనపడను కానీ నాకు లిమిటెడ్లో ఉంటారు మా ఫ్యాన్స్ ఒక రైటర్ని ఇష్టపడే ఫ్యాన్స్ చాలా తక్కువ కంపేర్ టు ఆర్టిస్ట్ రైటర్కి ఫ్యాన్స్ ఉండడం అనేదే ఒక విచిత్రం ఆ హీరోయిన్ హీరోయిన్ ఎంత ఇబ్బంది పెడతారంటే హీరో హీరోయిన్స్ని వాళ్ళు ఎందుకు అంత దిగజారి మాట్లాడతారో నాకు బాధేస్తుంది ఇదా యూత్ యూత్ అట్రాక్ట్ అయ్యారు అంటే మొదట్లో నేను సంతోషపడ్డా ముఖ్యంగా ఛానల్కి ఇది ఎన్నో సీరియల్స్లో ఇది ఒకటి కానీ బట్ నేను హ్యాపీ అయ్యా ఓ మంచి కానీ ఎప్పుడైతే వాళ్లకు ఇదైందో అప్పుడు ప్రాబ్లం వచ్చేసింది వాళ్ళకి అండ్ అందులో నువ్వు మ్యామ్ దాంట్లో రిషిధార ఆ పేరు అసలు అది ఏంటి ఎలా వచ్చింది ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన తర్వాత దీంట్లో పెట్టే జరిగింది ఇప్పుడు అక్కడ ఒక చిన్న విషయం ఒకటి ఉంటుంది మేము ఆడియన్స్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు ఉంటాం స్క్రిప్ట్ రీత్యా స్క్రిప్ట్ రీత్యా మేము ముందుంటాము అది ఎయిర్లోకి వచ్చి షూటింగ్ అయ్యేటప్పటికీ ఈజీగా మీకు ట్వంటీ డేస్ గ్యాప్ వస్తుంది ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు చదివి దాన్ని షూట్ చేసి షెడ్యూల్ ముందే రాస్తాను నేను మేము ఆల్రెడీ టీంలో ఎవరికి వచ్చిందో ఐడియా మాకు తెలియదు అది ఈపీనా నేనా డైరెక్టరా ఎవరికి వచ్చిందో రిషిదారా అనేది మేము ఫిక్స్ అయిపోతాం తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే అది ఎక్కువ గుప్పిడంత మనసుకే జరుగుతుంది టీమ్ లో కొంతమంది ఉంటారు వాళ్ళు ఉత్సాహం ఆపుకోలేక బయటికి చెప్పేస్తారు ఓకే మీకు కామెంట్ ఆ రోజే వస్తుంది కానీ మేము రాసింది ఇరవై రోజుల తర్వాత వస్తుంది తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు ఏది చెప్తే అది చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు కథాపరంగా అదే జరగాలి అది జరిగింది అది మేము ఆల్రెడీ రాసేసి తీసేసింది మీరు లేటర్ చూస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియదు తర్వాత ఈ టీంలో షూటింగ్ చూడ్డానికి కొంతమంది వస్తారు అలౌ చేస్తారు కొంతమందిని వాళ్ళు లీక్ చేసే అవకాశం ఉంది టీంలో కొంతమంది లీక్ చేసే అవకాశం ఉంది అది ఛానల్ ఎంత కంట్రోల్ చేయాలని చూసినా సాధ్యపడట్ల ఎందుకంటే ముప్పై మంది ఉంటారు ముప్పై ఐదు మంది ఉంటారు ఒక టీం అంటే వీళ్ళలో ఎవరు ఇళ్ళకెళ్ళి షూటింగ్ అయిపోయిన తర్వాత బయటికి చెప్తారో మనకి తెలియదు కదా ఆ తర్వాత అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను కొంతమంది స్టోరీ టెల్లింగ్ అని ఈ గుప్పడంత మనసు గురించి ముగ్గురో నలుగురో కథలు చెప్తారు మనం ఇది వరకు వేసేసిన సీన్లు అన్నీ లాక్కొచ్చి చెప్తారు మేము తీసేది ఒక క్లాస్ లెవెల్ వాళ్ళు మాస్ చెప్తారు ఆ మాస్ అప్పటికప్పుడు నచ్చుతుంది ఆ చెప్పిండేది కథకి ముందు ఎంతవరకు ఉపయోగమో అదంతా తెలియదు అంటే సరదాగా ఏదో లైటర్ వేయింగ్లో వెళ్ళిపోయే సన్నివేశాలు చెప్తారు వీళ్ళకేంటి ఆ రిషి వసుధార పేర్లు రెండు వినపడితే చాలు ఆడియన్స్ అక్కడ పోలోమని వెళ్ళిపోయి ఉంటారు ఇక్కడ ఎవరో ఇవి పెట్టుకుంటే లైవ్లు పెట్టి మాట్లాడితే వాళ్ళకి కావాల్సింది ఆ రెండు పేర్లు వినడం ఏదో ఒకటి చెత్త చెదరమ మంచ ఏదో ఒకటి వాళ్ళ గురించి మాట్లాడితే వినడం అంతే తప్ప మేము వింటున్న దాంట్లో ఎంత లాజిక్ ఉంది ఈ రకంగా జరిగే అవకాశం ఉందా వీళ్ళు తప్పులు చెప్తున్నారు ఇది ఎంకరేజ్ చేయకూడదు ఇది ఒరిజినల్ ప్రాజెక్టుకి డ్యామేజ్ అన్న కన్సర్న్ వాళ్ళకు ఉండదు వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేం మనం మీకు ఈ రిషిదార్ అనే పేరు అలా బయటకు వచ్చింది వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు కామెంట్ సెక్షన్లో వాళ్ళు ఏమనుకుంటే మేమే ఇచ్చేసాము అనుకున్నారు అది మేం పెట్టిన పేరు వాళ్ళు వాడుకున్నారు అని అంతకుముందు ట్వంటీ డేస్ ముందు మేము అనుకున్నాం ఓకే వాళ్ళు మూడు రోజుల క్రితమో నాలుగు రోజుల క్రితమో వాళ్ళు అనుకున్న తర్వాత అది బయటకు వచ్చింది అంటే అబ్బాయి పేపర్ మీద రాసుకుంటూ అది అక్కడ శిరీష వసుధార ఏం బాగలేదు ఋషేంద్రభూషణ్ భూషణ్ వసుధార ఏం బాగలేదు రిషి ధార బాగుంది అని చెప్పి రాసుకుంటాడు అది వీళ్ళు కామెంట్ సెక్షన్లో రాయక ముందు ఒక పద్దెనిమిది రోజుల ముందు రాసుకున్నది మేము సీన్ అది ఓకే ఓకే వాళ్ళు తీసుకున్నది వాళ్ళు ఆనందపడుతుంటారు మేమే చెప్తున్నాం కథ మొత్తం వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు మేము ఇచ్చిన కథే రాసుకుంటున్నారు అని వండి అది సంతోషమే కదా మనకు అండ్ అలానే మేడం ఎప్పుడైనా అంటే ఎక్కువ అయిపోతుంది అంటే ఇంకా అసలు ఏం లేదు చెప్పాలనుకున్న కథ మనం చెప్పేసాం కదా కానీ ఏదో బాగా నడుస్తుంది వస్తుంది అని చెప్పి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయాల్సిన సందర్భాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా తప్పదమ్మా అది అది తప్పదు అది ఛానల్కి ఎలా ఉంటాయో స్ట్రాటజీస్ నాకు తెలియవు కానీ నాకు అర్థమైంది చెప్తాను ఒక్క సీజన్ డల్ సీజన్ వస్తుంది ఆ డల్ సీజన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఒక బలమైన పాయింట్ చెప్పేస్తే ఛానల్కి రీచ్ తగ్గే సందర్భాల్లో మనం బలమైన పాయింట్ చెప్పిన దాని తర్వాత మళ్ళీ అంత బలమైన పాయింట్ ఎత్తుక్కునేంత వరకు మేము దాన్ని ఫినిష్ చెయ్యం ఓకే అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఉన్నదాన్ని కొంచెం ఎలాస్టిక్ చేస్తాం ఆ ఉన్న పాయింట్నే పది సీన్లలో చెప్పాల్సింది పాతిక సీన్లలో చెప్తాం కారణం కష్టంగా ఉండదా మేడం రైటింగ్కి దానికి అది కొంచెం అది సాగదీయాలి చెయ్యాలి అని అంటే అక్కడ మనం తీయాల్సిందంతా ఏంటంటే స్క్రీన్ ప్లే మేము చేస్తాం అంత ఇంటో డైలాగ్ రైటర్ చాలా కాన్షియస్గా డిఫరెన్స్ చూపించాలి తర్వాత డైరెక్టర్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇది వరకు తీసిన సీన్కు భిన్నంగా ఇది రిపీట్ అనిపించకుండా చెయ్యాలి అది యాజ్ ఇట్ ఈస్ అలా ఈ మధ్య ఏమైపోతుంది ఇద్దరు ఆర్టిస్టుల్ని అక్కే సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళు మనం నిలబడుతు మాట్లాడుతూ నడుస్తున్నారు అని మన ఉన్న వాళ్ళు కది పద కదపరు డైరెక్టర్లు వాళ్ళకి అవుట్పుట్ కావాలి కదా పర్ డేకింత అని అవుట్పుట్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ టాపిక్ మాట్లాడుకున్న మీరు వాళ్ళిద్దరు అలాగే కూర్చోవడంతో మళ్ళీ అదే సీన్ చూపిస్తున్నారు మళ్ళీ అవే డ్రెస్సులే మళ్ళీ ఇవే ఇవన్నీ వస్తాయి ఆ తర్వాత ఒక్కొక్కసారి ప్రాబ్లం సేమ్ డ్రెస్సులు సేమ్ లొకేషన్స్ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే టైమింగ్ ఆర్టిస్ట్ బిజీ అయిపోయారు నేను టూ డేస్ కంటే ఎక్కువ ఇయ్యను అంటారు ఆ టూ డేస్లో వీళ్ళు సీన్స్ అనుకున్న సీన్స్ చేయాలి డ్రెస్ మారడానికి ప్రతిదానికి పదిహేను ఇరవై నిమిషాలు గ్యాప్ పోతుంది ఆ గ్యాప్ అంతా కవర్ చేయడానికి అదే డ్రెస్లోనే అన్ని సీన్లు అదే ప్లేస్లోనే అన్ని అక్కడ మీకు రిపిటీషన్ ఫీలింగ్ వస్తుంది ఎంత కంటెంట్ తేడా ఉన్నా అక్కడ కనీసం డైలాగ్ రైటర్ అన్నా కొంచెం దాన్ని హ్యాండిల్ చేయగలిగితే బాగుంటుంది కానీ డైలాగ్ రైటర్లు కూడా వాళ్ళకి ప్రెషర్ ఉంటుందిగా మాకు ఈ రోజులోగా పదిహేను సీన్లు ఇరవై సీన్లు రాసివ్వండి అంటే ఇది నాకు తెలిసి బికాస్ ఆఫ్ ప్రెషర్ ఎప్పుడైతే మీకు క్రియేటివిటీ బిజినెస్ అయిపోయిందో అప్పటి నుంచి ఎన్ని థిరీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ రావడానికి ప్రొడ్యూసర్కి రెండు వందల మూడు వందల ఎపిసోడ్లు రావాలి ఆ రెండు వందల ఎపిసోడ్ల వరకు ఆయన పెట్టుడే ఉంటుంది కానీ వచ్చుడు ఉండదు అందుకని అతను ఎన్ని వందల ఎపిసోడ్లు నేను నడపగలిగితే నాకు అదే లాభం అనుకుంటారు ఛానల్స్ కూడా ఒక్క ప్రొడ్యూసర్ నష్టపోతే రెండో వాడు రాడు కాబట్టి ప్రొడ్యూసర్ సేవ్ కావడానికి ఓకే మీరు ఇంత చేసుకోండి ఇంత చేసుకోండి అంటారు ఒక్కొక్కసారి మాకు అడుగుతాం మేము మేము లాస్ట్ షెడ్యూల్లో కూడా ఇదే పాయింటే చెప్పాము అంటే ఈ ఒక్క షెడ్యూల్ చేసి క్లోజ్ చేస్తాం మేడం అంటారు మేము ప్రొఫెషనల్స్ ఇంకా అందులో ఏది బ్లాక్ కొత్తగా చేయగలమా ఇంకెట్లా ఇంకే మళ్ళీ క్యారెక్టర్స్ డిగ్రేడ్ కాకూడదు మళ్ళీ ఆ క్యారెక్టర్స్ పక్కకు పోకూడదు వాళ్ళు ఫ్రేమ్లో ఉండాలి మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ అక్కడొకరు ఇక్కడొకరు ఉండకూడదు అలాంటప్పుడు మేము ఇంకా ఏదో మాకు తోచినంత మేము చేస్తాం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని దాటి ఇంకా కొన్ని చేతులు ఉంటాయిగా వాటిల్లో అది పోగా పోగా ఏమైపోతుందంటే కొంచెం ఫైనల్ డైరెక్టర్ కన్నా కేర్ తీసుకుంటే నూటికి నూరు పాళ్ళు రిపిటీషన్ కనపడదు డైరెక్టరు ఎంత స్ట్రెయిన్ అయి ఉంటాడో తెలియదు ముందు ముఖ్యంగా నెక్స్ట్ ఛానల్కి పంపించాల్సిన ప్రెషర్ ఉన్నప్పుడు పని అవుతుందా లేదా అని చూసుకుంటారే కానీ ఎవరైనా ఈ పని ఎలా చేస్తున్నాము అని చూసుకోవడానికి టైం కూడా ఉండదమ్మా అక్కడ వర్క్ ప్రెషరు మెయిన్ టైం ప్రెషరు దాంతో ప్రతి ఇప్పుడు ఛానల్ తన ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చూస్తుంది మేము పే మాస్టర్లు సేవ్ చేయాలని చూస్తాం వృత్తి ధర్మం ఇందాక నేను చెప్పాను కదా ఎంతమంది మమ్మల్ని తిడుతున్నా మేమెందుకు ఛానల్ని వాళ్ళు ఏదైనా అడిగితే చేస్తాము అంటే మనకి బ్రెడ్ అండ్ బట్టర్ ఛానల్ వల్ల వస్తుంది ఛానల్ చెప్పింది చేయాలి వాళ్ళు ఇలా చేయాలి మేడం మాకు ఇప్పుడు కొద్దిగా డిప్ అవుతుంది రేటింగ్స్ కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెష్ కంటెంట్ వేయొద్దు వేసినా వేస్ట్ అని ఛానల్ అంటే మళ్ళీ ఖచ్చితంగా ఫాలో కాదు దాన్ని ఎలాబరేట్ చేస్తూ కానీ చూసే రాంటో ఏంటో ఈ రైటర్ చూసేసాం కదా అదే ఏంటో ఈ రైటర్ సాగుతీస్ రాస్తునే ఉన్నాడు అనిపించుకుంటున్నాం ఇప్పుడు అంటారు అనే మొహమాటం కూడా ఏం లేదు చాలా మంది తిడుతున్నారు తిట్టనివ్వండి నేను ఒక్కటే అనుకుంటా ఇప్పుడు నన్ను తిట్టే తిట్టేవాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఈ సీరియల్ తర్వాత ఎవరికి ఎవరికెవరు ఫీల్డ్ లో నేను ఉండడం నేను గుప్పడంత మనసుకు ముందు ఉన్నాను తర్వాడంత మనసు ఉంటాను గుప్పడంత మనసులో ఉన్నాను పక్కనే పాపే మా జీవన జ్యోతి మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్ ఆఫ్టర్నూన్ సిక్స్ హండ్రెడ్ దాటింది దానికి ఇంత దుమారం లేదు మాకు అంతకుముందు మొన్న మొన్న రీసెంట్ హిట్ నాది కోయిలమ్మ 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 పెద్ద హిట్ దానికి ఇంత దుమారం లేదు ఆ తర్వాత నెక్స్ట్ మనది మాకు మంగమ్మ గారి మనోరాలప్పుడు సోషల్ మీడియా యూత్ యూత్ మంది ఫాలో అయ్యారు ఆ సీరియల్ యూత్ వచ్చేసిన తర్వాత యూత్కి ఏంటంటే వాళ్ళు ఎమోషన్ అనుకుంటున్నది ఎమోషన్ కాదమ్మా రియల్ లైఫ్కి ఎమోషన్స్ లేవు ఒక ఫిక్షన్ ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి అంటే మీకు పాత్రలు దగ్గర వాళ్ళు అయిపోయారు మరి మీ ఇంట్లో మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకోండి మీకు నచ్చిన పాత్ర మీకు నచ్చినట్టు ఉండలేదు అని ఆ క్రియేటర్స్ని మొత్తం ని అందరినీ పట్టుకుని బూతులు తిడుతున్నారు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఎలా బతుకుతుంటారు మరి తల్లిదండ్రులు ఎట్లా భరిస్తున్నారో నాకు చాలా జాలేస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళని తలుచుకుంటే వీళ్ళు వీళ్ళు ఏమైపోతారు అసలు సొసైటీకి ఏ రకంగా అయినా ఉపయోగపడతారా లేదా అనిపిస్తుంది ఇప్పుడు నాకు యూఎస్ నుంచి యూకే నుంచి తర్వాత దుబాయ్ నుంచి తమిళనాడు నుంచి నాకు ఫోన్స్ వస్తుంటాయి మాట్లాడుతుంటారు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో సాఫ్ట్వేర్ దీంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత కల్చర్గా రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎటొచ్చి మన తెలుగు వాళ్ళకే సహనం తక్కువ